అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం కోడిపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన 30 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుడు కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీలో చేరిన వారిని కండువా కప్పి సాదరంగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్, తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి గొల్ల శ్రీనివాసులు తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోపీకృష్ణ, మారుతిరెడ్డి, నాగిపల్లి శంకర తదితరులు పాల్గొన్నారు. మా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, మిగతా నాయకుల ఆధ్వర్యంలో కొత్తపల్లి నుంచి వారందరికీ హృదయపూర్వక స్వాగతం చెప్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలామంది టీడీపీ నుంచి మా పార్టీలో చేరారు. వాళ్ళు చూస్తున్నారు మార్పు, ఏ విధంగా ఏ పార్టీ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది, ఏ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది, ఏ నాయకుడు కంచుకోట అనిపించుకుంటూ టీడీపీ పార్టీ ఓటు వేయించుకొని ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న పాపాన పోలేదు. బెంగళూరు చేస్తాం, అది చేస్తాం, ఆయన అమరావతిని సింగపూర్ చేస్తాం అన్నట్లు మన బాలకృష్ణ గారు కూడా దీన్ని మినీ బెంగళూరు చేస్తాం, వసంతవరకం తెస్తా, అది తెస్తా, ఇది తెస్తా అని ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న పాపాన పోలేదు. వీళ్ళందరూ గమనించారు. నాయకుడు అందుబాటులో లేని పరిస్థితి, ప్రజల గోటు పట్టించుకోని పరిస్థితి, ఈ కోవిడ్ సమయాల్లో ఏమవుతుందో, ఏమి జరుగుతుంది అని తెలుసుకోని పరిస్థితి. అక్కడ కొత్త కొత్త సినిమాలు తీసుకుంటూ రోర్ అంట, ఏదో గర్జన, రోర్ అంటే గర్జన అని, అదేదో కొత్త సినిమా తీస్తున్నాడు. హైదరాబాద్లో ఉండే గర్జిస్తున్నాడు. వాళ్ళ బావగారు జూమ్ యాప్లో చంద్రబాబు గారు గర్జిస్తున్నారు. లోకేష్ గారు కూడా జూమ్లో గర్జిస్తుంటారు. బాలకృష్ణ గారు తన కొడుకును ఏ విధంగా మంచి డైరెక్టర్తో లాంచ్ చేయించి ఏ విధంగా మంచి మంచి పారితోషికాలు వాళ్ళకు రావాలి అనే విధంగా ఆ సినిమా వారసత్వం కొనసాగాలి అనేది వాళ్ళ ఆలోచన ఉంది. ఇదంతా ప్రజలకు తెలిసిపోయింది. ఆరోగ్యం, రైతుల గురించి పట్టించుకోవడం ఎప్పుడు ఆ పాపాన పోలేదు తెలుగుదేశం ప్రభుత్వం. చూస్తున్నారు. నిన్న ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. విద్య విద్యది మీరు చూస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చూస్తున్నాడు మన విద్యార్థులకు ఇచ్చే బ్యాగ్ ఎలా ఉంది, ఈ బూటు షూ క్వాలిటీ బాగుందా లేదా అనే స్థాయిలో ముఖ్యమంత్రి ఆలోచించడం అనేది ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ విద్య మీద పెట్టే పెట్టుబడి ఏ విధంగా అయితే ల్యాండ్లు పెడతాం, కొందరు షేర్లు పెడతారో, ఇది ఒక పెట్టుబడిలాగా చూస్తున్నాడు. మన బిడ్డలు ఎదిగి బాగా చదువుకుంటే, ఆరోగ్యంగా ఉంటే, రైతులు ఆనందంగా ఉంటే, మహిళల సంక్షేమం జరిగితే అది ఏ నిజమైన అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి అనే విధంగా మా నాయకుడు పోతున్నాడు. ఆయన ఒకటే పోతున్నాడు, నేను కులాలు మతాలు అతీతంగా మీరు చూస్తుంటారు. ఈ టీడీపీ పార్టీ అయ్యి మేము చూడటం లేదు, వచ్చిన వాళ్ళందరికీ పనిచేసి పెట్టడం. నాయకుడు ఒకటే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటు వేశాడా లేదా అనేది నేను చూడను. ఇల్లు, ఇప్పుడు ఈ ఇల్లు ఇవ్వబోతుంటే దాన్ని నాటుకోవడం తెలుగుదేశం పార్టీ. జూలై 8 నాడు ఇవ్వాల్సింది, ఆగస్టు 15 అయిపోయింది. చేయూత ఆగస్టు 12 నాడు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు 75,000 ఇచ్చే ప్రోగ్రాం 4 సంవత్సరాలు అది చేస్తున్నాం. అమ్మ ఒడి చేశాం, విద్యా దీవెన, వాళ్ళందరూ బకాయిలు పెట్టిపోతే పిల్లల చదువు మాకు అవసరం లేదు, మేము సింగపూర్, జపాన్ గ్రాఫిక్స్ తిరుగుతుంటామని తిరిగారు. ఆయన అన్ని వస్తూనే బకాయిలన్నీ చెల్లించాడు. ఒకే ఒక మాట ఇంకా చెప్పాడు, ఎవరికైనా అర్హత ఉండి ఆ పథకానికి ఆయనకు లాభం రాకపోకుంటే, ఒక పెన్షన్ అర్హత ఉండి పెన్షన్ అతనికి రాకపోతే అతనికి పరిహారం ఇచ్చి మళ్ళీ పెన్షన్ వచ్చినట్టు చేస్తామని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో కాదు, ఎక్కడా చరిత్రలో జరగని పరిస్థితి ఇది.